వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసండి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించిన టాపిక్ వైజ్ అయితే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. ఎవరైనా కావాలి అనుకుంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించిన వీడియోస్ అయితే, సిలబస్ కావాలి అనుకుంటే కనుక చాప్టర్స్ వైజ్గా నేనైతే వీడియోస్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి నేను మనము 35 వరకు బిట్ వరకు చూసాము. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్, నెక్స్ట్ టాపిక్లోని బిట్స్ అయితే, ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము విద్యా దృక్పథాలకు సంబంధించింది. ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 36 వచ్చేసి శిశు సంరక్షణ మరియు శిశు విద్య, శిశు కేంద్రీకృత విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం దీనిలో పొందుపరచారు. మాధ్యమిక విద్యా కమిషన్ నివేదిక 1965, జాతీయ విద్యా విధానం భారతీయ విద్యా కమిషన్ నివేదిక 1986, జాతీయ విద్యా విధానం. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి 1986, జాతీయ విద్యా విధానం. నెక్స్ట్ వన్ వచ్చేసి 1986 జాతీయ విద్యా విధానంలో పేర్కొనని విద్యా లక్ష్యాన్ని గుర్తించండి. పేర్కొనని, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి. సడన్గా చూసి పేర్కొని నా వెంటనే ఆన్సర్ పెట్టేస్తారు కొంతమంది. మీరు నిదానంగా ఆలోచించి ఒకసారి క్వశ్చన్ చెక్ చేసుకొని, థరోగా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆన్సర్స్ చేయండి. అనియత వన్ వచ్చేసి అనియతే విద్యా బోధన. నెక్స్ట్ విద్యా ఉత్పాదకతను పెంచాలి, లౌకిక మానవతా విలువలు పెంపొందించడం, నిరక్షరాస్యత నిర్మూలన. ఆన్సర్ వచ్చేసి సెకండ్ అండి, విద్యా ఉత్పాదకతను పెంపొందించాలి. నెక్స్ట్ వన్, మనిషిని జాతీయ వనరుగాను లాభదాయకమైన ఆస్తిగా చూడకుండా అతనిలోని మానవత్వాన్ని మేలుకొల్పేదిగా, బాధ్యత గల పౌరునిగా తీర్చిదిద్దేదిగా విద్యా విధానం ఉండాలని సిఫార్సు చేసిన కమిటీ మాధ్యమిక విద్యా కమిషన్, కొఠారి కమిషన్, యశ్పాల్ రామ్మూర్తి కమిషన్. ఆన్సర్ వచ్చేసి రామ్మూర్తి కమిషన్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, సాటి మనిషిని గౌరవించని విద్య విద్య కాదు, అలాంటి విద్య మనకు అవసరం లేదు అని ఈ కమిటీ నివేదికలో పొందుపరిచారు. ఆచార్య రామమూర్తి కమిటీ, భారతీయ విద్యా కమిషన్, మాధ్యమిక విద్యా కమిషన్, ఈశ్వరీభాయ్ పటేల్. ఆన్సర్ వచ్చేసి మాధ్యమిక విద్యా కమిషన్, థర్డ్ వన్. నెక్స్ట్ వన్, పాఠశాల లేని ఆవాసాలను శిక్షా కార్మి అనే పేరుతో స్వచ్ఛంద విద్యా సహాయకుడిని నియమించి విద్యను అందించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. యశ్పాల్ కమిటీ, జనార్దన్ రెడ్డి, ఆచార్య రామమూర్తి, చతుర్వేది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆచార్య రామమూర్తి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఏ 21 శతాబ్దములో అడుగు పెట్టకముందే అందరినీ అక్షరాస్యులు చేయాలి అని జనార్దన్ రెడ్డి కమిటీ పేర్కొంది. బి 21 శతాబ్దంలో అడుగు పెట్టకముందే అందరినీ అక్షరాస్యులను చేయాలి అని చేయాలి 1886 జాతీయ విద్యా విధానం ప్రకటించింది. పై వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి. సరైన వాటిని ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఏ బి రెండు సరైనవే. అంటే 21 శతాబ్దంలో అడుగు పెట్టకముందు అందరినీ అక్షరాస్యులు చేయాలి అని జనార్దన్ రెడ్డి కమిటీ పేర్కొంది. 21 శతాబ్దంలో అడుగు పెట్టకముందు అందరినీ అక్షరాస్యులు చేయాలని 1886 జాతీయ విద్యా విధానం ప్రకటించింది. నెక్స్ట్ వన్, 42 విశ్వవిద్యాలయ కమిషన్, 1952 శ్రీ విద్యా జాతీయ కమిటీ, 48 1948 జాతీయ విద్యా కమిషన్, 1962 మాధ్యమిక విద్యా కమిషన్, 1957-58 ఈ 1964 ఏబిసిడిలు ఏది సరైనది? ఆన్సర్ వచ్చేసి 42. ఆన్సర్ వచ్చేసి 1B 2D 3E 4A. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంటే నేను ఇప్పుడు చెప్తాను, విశ్వవిద్యాలయ కమిషన్ 1948. నెక్స్ట్, స్త్రీ విద్యా కమిటీ, స్త్రీ విద్యా కమిటీ టి 1957-58 3E జాతీయ విద్యా కమిషన్, 1964 మాధ్యమిక విద్యా కమిషన్, 1952. ఆన్సర్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి తరువాత. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 43
కొఠారి ఆదిశేషయ్య రామమూర్తి. విద్యా జాతి అభివృద్ధి లెర్నింగ్ టు డూ విజ్ఞానం వైపు భారత సమాజం భారం లేని అభ్యసనం విద్యారంగంలో సవాళ్ళు సరి అయిన జతను గుర్తించండి. సరి అయిన జత అనంటే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అంటే ఫస్ట్ ఏ కొఠారి విద్యా జాతి అభివృద్ధి. నెక్స్ట్ వన్ ఆదిశేషయ్య లెర్నింగ్ టు డూ రామమూర్తి విజ్ఞానం వైపు భారత సమాజం యశ్పాల్ అంటే విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్తు. ఇదేనండి ఆన్సర్ వచ్చేసి. సో చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఈ క్రింది విద్యా కమిటీలను కాలక్రమంగా అమర్చండి. చతుర్వేది కమిటీ, స్త్రీ విద్యా కమిటీ, విశ్వవిద్యాలయ విద్యా కమిషన్, జనార్దన్ రెడ్డి కమిటీ, ఆదిశేషయ్య కమిటీ. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి, సిబిఈడిఏ. సి ఫస్ట్ వన్ అండి, సి బి సెకండ్ వన్ బి సి బిఈ థర్డ్ వన్ ఈ డి ఫోర్త్ వన్ ఈ అంటే ఏ అనేది ఫోర్త్ ఫిఫ్త్ వన్ ఏ. ఇది అండి ఆర్డర్ వైజు. ఒకసారి చూసుకోండి. అంటే ఫస్ట్ వన్ ఏంటి, విశ్వవిద్యాలయ విద్యా కమిషన్, స్త్రీ విద్యా కమిటీ, ఆదిశేషయ్య కమిటీ, జనార్దన్ రెడ్డి కమిటీ, చతుర్వేది కమిటీ. ఇట్లా ఆర్డర్ వైజ్ వస్తుందండి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్ 1992లో భారత పార్లమెంటు ఆచరణ కార్యక్రమాన్ని ఆమోదించింది. ఆచరణ కార్యక్రమం దేనికి ఉద్దేశించింది? అనియత విద్యా పథకాన్ని అమలు చేయడం, సార్వజనీన ప్రాథమిక విద్య సార్వత్రీకరణ, వృత్తి విద్యను అందుబాటులోకి తేవడం, 1986 జాతీయ విద్యా విధానం అమలు. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, 1986 జాతీయ విద్యా విధానం అమలు. నెక్స్ట్ వన్ మన దేశంలో జిల్లా విద్యా శిక్షణ సంస్థల ఏర్పాటు ఫలితంగా దీని ఫలితంగా పేర్కొనవచ్చును. వన్ భారతీయ విద్యా కమిషన్ సిఫారస్, 1968 జాతీయ విద్యా విధానం, 1986 జాతీయ విద్యా విధానం, చటోపాధ్యాయ కమిషన్ సిఫారస్. ఆన్సర్ వచ్చేసి 1986 జాతీయ విద్యా విధానం. 1983లో ఉపాధ్యాయ విద్య మీద నియమించిన కమిషన్ని గుర్తించండి. నెంబర్ వన్ వచ్చేసి యశ్పాల్ కమిషన్, చతుర్వేది కమిషన్, ఆర్హెచ్ దవే కమిషన్, చటోపాధ్యాయ కమిషన్. ఆన్సర్ వచ్చేసి చటోపాధ్యాయ కమిషన్. నెక్స్ట్ వన్ భారము లేని అభ్యసన నివేదికను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీని సూచించండి. చతుర్వేది కమిటీ, జనార్దన్ రెడ్డి కమిటీ, జాతీయ సమైక్యత కమిటీ, ఆర్హెచ్ దవే కమిటీ. ఆన్సర్ వచ్చేసి చతుర్వేది కమిటీ రైట్ ఆన్సర్ అండి ఫస్ట్ వన్. నెక్స్ట్ నియత అనియత విద్యా కార్యక్రమాలలో సాంకేతికతను ఉపయోగించాలని పేర్కొన్నది జనార్దన్ రెడ్డి కమిటీ, రామ్మూర్తి కమిటీ, 1986 జాతీయ విద్యా విధానం, భారతీయ విద్యా కమిషన్. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, 1986 జాతీయ విద్యా విధానం. నెక్స్ట్ వన్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కార్యక్రమాన్ని ప్రాథమిక పాఠశాలలకు విస్తరించాలని సూచించింది సిఏపిబిఈ కేప్ కమిటీ, నెక్స్ట్ రామూర్తి కమిటీ, చతుర్వేది కమిటీ, 1986 జాతీయ విద్యా విధానం. ఆన్సర్ వచ్చేసి కేప్ కమిటీ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ జాతీయ విద్యా కమిషన్గా పిలువబడే కమిషన్ని గుర్తించండి. కొఠారి కమిషన్, మాధ్యమిక కమిషన్, విశ్వవిద్యాలయ కమిషన్, పటేల్ కమిషన్. 51 వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, కొఠారి కమిషన్ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి ఎవరికైనా ఇది వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ 1964లో నియమించిన జాతీయ విద్యా కమిషన్కు వీరు కార్యదర్శిగా వ్యవహరించారు డిఎం కొఠారి, డిఎస్ కొఠారి, జేపీ నాయక్, పిజే నాయక్.
ఆన్సర్ వచ్చేసి డిఎస్ కొఠారి. జాతీయ విద్యా కమిషన్ వీరు పుట్టినరోజు సందర్భంగా తమ పనిని ప్రారంభించింది. పటేల్, నెహ్రూ, ఇందిరాగాంధీ, గాంధీ. ఆన్సర్ వచ్చేసి గాంధీ. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో సరైన వాటిని గుర్తించండి. కొఠారి కమిషన్ని జాతీయ విద్యా కమిషన్గా పేర్కొంటారు. కొఠారి కమిషన్ని 1964 జూలై 14 నియమించారు. కొఠారి నివేదికను విద్యా జాతీయ అభివృద్ధి అనే పేరుతో 1966 జూన్ 29 సమర్పించారు. కొఠారి కమిషన్లో మొత్తం సభ్యుల సంఖ్య 17. ఆన్సర్ వచ్చేసి ఏబిసిడి. ఈ 4 ఆప్షన్స్ సరైనవేనండి. ఇవేనండి ఈరోజు వీడియో అయితే చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.